భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం నెల్లూరు మరియు ఆగ్నేష్ మల్టీపర్పస్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు కనగాల వెంకటరమణయ్య అనంతసాగరం పంచాయతీ కార్యదర్శి షేక్ ఖాదర్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో ఈ రోజు అనంతసాగరం మండలంలో బీట్వన్ సచివాలయం నుండి ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 నిర్వహించడమైనది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం. దీనికోసం ప్రతి వ్యక్తి కనీసం అరగంట వ్యాయామం లేదా ఆటలు ఆడడం, తద్వారా మన యొక్క శారీరక మానసిక రుగ్మతలు నయం చేసుకోవడం, రోజువారీ జీవితంలో రన్నింగ్ మరియు స్పోర్ట్స్ వంటి ఫిట్నెస్ కార్యకలాపాలను చేపట్టడానికి ప్రజలను ప్రోత్సహించడానికి స్థూలకాయం, సోమరితనం, ఒత్తిడి, ఆందోళన, వ్యాధులు మొదలైన వాటి నుండి స్వేచ్ఛ పొందడానికి ఫిట్నెస్ కి ఒక జీవన విధానంగా ప్రాచుర్యం పొందడం మరియు ప్రజల ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించేలా చేయడం కోసం నిర్వహించబడింది. కార్యక్రమానికి మండల అభివృద్ధి అధికారి తరపున అనంతసాగరం గ్రామ పంచాయతీ కార్యదర్శి షేక్ ఖాదర్ మొహిద్దీన్, ఆగ్నేష్ మల్టీపర్పస్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు కనగాల వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతసాగర మండలం ఎండిఓ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవటం. దీనికోసం ప్రతి వ్యక్తి కనీసం అర్ధగంట వ్యాయామం లేదా ఆటలు ఆడాలని, దాని ద్వారా మన యొక్క శారీరక మానసిక రుగ్మతలు నయం చేసుకోవటం కోసం రోజువారీ జీవితంలో రన్నింగ్ మరియు స్పోర్ట్స్ వంటి ఫిట్నెస్ కార్యక్రమాలు చేయటం వల్ల ప్రతి ఒక్క వ్యక్తి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందుతారని భారత ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల కలిగేటువంటి లాభాలు ఏంటంటే స్థూలకాయం, సోమరితనం, మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి వ్యాధుల నుండి నయం పొందగలుగుతామని, దానికోసం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట వాకింగ్ చేయటం వల్ల మనలో ఉన్నటువంటి వ్యాధులన్నింటినీ తొలగించబడే అవకాశం ఉంటుందని